ఇది ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం కృష్ణాంజనేయులు గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు కూడా ఉన్నారు లైన్లో, ఫోన్ లైన్లో ఉన్నారు. అదేవిధంగా పుల్లారావు గారు కూడా ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు, పట్టాభి గారు వినిపిస్తుందా? చెప్పండి. ఏంటి పట్టాభి గారు, ఈరోజు చూస్తా ఉన్నాం స్వయంగా అనపర్తి బలభద్రాపురం నుంచి అనపర్తి సభకు వెళ్తున్న టీడీపీ అధినేత, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నడుస్తూ నడిపిస్తూ పంపిస్తున్న పరిస్థితి. స్వయంగా పోలీసులే, ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు కూడా అంటున్నారు, ఒక ఉద్యమకారుల మాదిరి లేదంటే నిరసనకారుల మాదిరి ఆ ప్రదర్శన పట్ల పోలీసులే నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా, అడ్డుకున్నట్లుగా ఆ వాహనాలకు అడ్డంగా పోలీసులు కూర్చోవడము, మీడియా నుంచి మైకులు లాక్కోవడము, రకరకాలుగా గందరగోళం చేసేసి మొత్తం మీద ఒకవైపు అనపర్తిలో సభ ఉంది, ఆ సభ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, అంతా కూడా 8 గంటల లోపల, ఆయన 7 గంటల 7:30 అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటే కనీసం సభా ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి కూడా లేకుండా సభా ప్రాంగణం దగ్గర కూడా మొత్తం కరెంట్ కట్ చేశారు, పవర్ కట్ చేశారు. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందంటారు, మీరు ఎలా చూస్తున్నారు? అష్ట గారు, దేశ చరిత్రలో మనం ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు రోడ్డు పైన బైఠాయించి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఒక రాష్ట్రంలో అడ్డుకున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. అసలు పోలీసులు రాస్తారోకులు చేయటమేంటి అష్ట గారు, ఇది అసలు ఎక్కడన్నా చూసామా విన్నామా మనం చరిత్రలో? అంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిపోయినటువంటి కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అజమాయిషీలో ఈ రోజున జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఈ స్థాయికి దిగజారిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారు దేనికి వెళ్తా ఉన్నారు, ఇవాళ అనపర్తి పర్యటన దేనికి ఆయన చేపట్టడం జరిగింది? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, తీవ్రమైనటువంటి ఆవేదనతో అనేక రకాలైనటువంటి సమస్యలతో వారు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో వారికి ధైర్యం చెప్పడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారి సమస్యలను విని వారికి ధైర్యం చెప్పడం కోసం ఒక పర్యటనకు వెళుతూ ఉంటే పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తారండి? పోలీసు వాహనాలని రోడ్డుకి అడ్డంగా పెడతారా? వందల మంది పోలీసుల్ని లాఠీలతో రోడ్డుకి అడ్డంగా ఒక సైన్యంలాగా నుంచోబెట్టి చంద్రబాబు నాయుడు గారి వాహనం ముందు రోడ్డు పైన కూర్చోబెట్టి వీళ్ళు ఏమి మెసేజ్ ఇస్తా ఉన్నారండి వాళ్ళ రాష్ట్ర ప్రజలకి? అందుకనే చెప్తా ఉన్నా, ఇవాళ పూర్తిగా ఒక పిరికి సన్నాసిగా మారిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ఒక పిరికి సన్నాసిగా మారిపోయినటువంటి జగన్ రెడ్డి ఇవాళ కాకి యూనిఫారాలను అడ్డం పెట్టుకుని ఈ స్థాయికి దిగజారాడు. ఇవాళ షేమ్ ఆన్ ఏపీ పోలీస్, ఇవాళ డీజీపీ సిగ్గుపడాలి. ఇవాళ దేశ చరిత్రలో ఏ ఇతర రాష్ట్రంలో దిగజారని విధంగా ఇవాళ ఏపీ పోలీస్ దిగజారిపోయింది. మేము కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులను అనట్లేదు అష్ట గారు, పై స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది తొత్తులుగా మారిపోయినటువంటి ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ పట్టాభి గారు, ఈరోజు అనపర్తి సభలో టీడీపీలో భారీ చేరికలు ఉన్న నేపథ్యంలో అసలు ఆ సభ ప్రాంగణానికి బాబు గారు వెళ్లకుండా ఆయన అంటే కరెక్ట్గా ఆయన షెడ్యూల్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేసి ఆ సభ దగ్గర కూడా మొత్తం లైట్లు ఆఫ్ చేసి ఇది ఇదంతా కూడా ఎలా చూడాలి? ఒకటి అజిత గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ మా ఎక్స్ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ జిల్లా పోలీస్ అధికారులకి 2 రోజులు ముందుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవటం జరిగింది. వి హ్యావ్ ఎ రిటన్ పర్మిషన్ ఆర్డర్ ఫ్రమ్ ద పోలీస్. లిఖిత పూర్వకంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత, రోడ్ షోకి పబ్లిక్ మీటింగ్ కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజున ఎలా అడ్డుకుంటారండి? అంటే వేలాదిగా ఎప్పుడైతే జనం తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారో అదేవిధంగా భారీగా ఇవాళ మునిగిపోయేటటువంటి నావలు ఎవరు మాత్రం ప్రయాణం చేస్తారు అజిత గారు? ఖచ్చితంగా వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మేము కూడా ఆచితూచి, అంటే వచ్చే వారందరికీ మేమే రెడ్ కార్పెట్లు పరచట్లేకున్నాం. ఎవరైతే కొంతమంది నిజాయితీ పరులు అన్ని పార్టీల్లో ఉంటారు, అదేవిధంగా ఒక 5-10% వైసీపీలో కూడా ఉంటారు. అటువంటి వారికి ఏదైనా అవకాశాలు ఉంటాయి కానీ మేమేదో గేట్లు తెరిచి కూర్చోలే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటారు. సో కొంతమంది నిజాయితీ పరులు ఏదన్నా కొద్దిగా ప్రజలకు సేవ చేసే మంచి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉంటే పార్టీలోకి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అక్కడ నియంత నాయకత్వంలో పనిచేయలేక అనేక మంది బయటకు వస్తున్నారు. ఇవాళ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ లేదా కోటం రెడ్డి కానీ ఇటువంటి వారు అనేక మంది బయటకు వస్తున్నారు, ప్రతి జిల్లాలో కూడా వస్తున్నారు. ఇవాళ అనపర్తిలో కూడా చాలా మంది వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు ఇవాళ తెలుగుదేశం పార్టీలో రావడానికి సంసిద్ధంగా ఉన్నారు.
ఆ పార్టీ అంతా కూడా ఒక రకంగా ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితికి వస్తా ఉంది. కాబట్టి వీటిని ఆపలేక, అంటే ఏవైతే ఈ వలసలు ఉన్నాయో వాటిని ఆపలేక, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని తట్టుకోలేక, ఇవాళ ప్రజలు వేలాదిగా చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తుంటే వారిని అడ్డుకునేటటువంటి ధైర్యం చేయలేక ఇవాళ పోలీసులు నాటం పెట్టుకుని ఈ స్థాయికి దిగజారుతున్నాడు. ఇందాక కరెంట్ ఆపేశాడు. ఇవాళ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా సార్, ఇవాళ ఇప్పుడు కారు చీకట్లో చంద్రబాబు నాయుడు గారు ఖాళీ నడకన వెళ్తున్నారు. స్ట్రీట్ లైట్లు కూడా ఆపేశారండి కారు చీకట్లో. ఇవాళ ఆయన భద్రత పట్ల మాకు చాలా ఆందోళనగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి భద్రత పట్ల మేము చాలా ఆందోళన చెందుతున్నాం. కారు చీకట్లో ఒక జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా నడిచి వెళ్తూ ఉంటే మాకు చాలా ఆందోళనగా ఉంది. ఆయనకి ఎటువంటి ఆపద అసంభవించినా, చిన్న హాని తలపెట్టినా ఎవరైనా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అది కూడా హెచ్చరిస్తున్నాం ఈ సైకోకి, జగన్ రెడ్డిగా చెప్తున్నాం. ఆయనకి చిన్న హాని జరిగినా కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. నువ్వు ఎవరిని కూడా అడ్డుకునే శక్తి ఈ రాష్ట్రంలో నీకు లేదు జగన్ రెడ్డి. ఈ పోలీసులు కూడా అడ్డుకోలేరు. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కో. మేము అడిగేటటువంటి ప్రశ్నలకు ప్రజాస్వామ్యబద్ధంగా జవాబు చెప్పు. ప్రజల్ని ఇంకా ఇంకొక రకంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయి. అంతేగాని ఈ రకంగా మా సభల్ని రోడ్ షోలు నడుపుకుంటే ఇప్పుడు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కాలినడకన వెళుతున్నారు. కొంతమంది కొన్ని వేల మంది ఆయన వెంట నడుస్తున్నారు. ఆపగలవా నువ్వు? ఆపే ధైర్యం నీకుందా? ఆపే సత్తా నీకుందా? కొన్ని వందల సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్తున్నారు. నువ్వు ఆపు చూద్దాం. అనపరిచలో ఇప్పుడు సభ జరిపి తీరతాం రజిత గారు, ఖచ్చితంగా సభ జరుగుతుంది. ఇందాక సభాస్థలి వద్ద జనరేటర్ ఆపేశారు. జనరేటర్ ఆపారు, మైక్ మైక్ లేదు. అంటే అక్కడ పవర్ లేనప్పుడు మైక్ పనిచేయదు, లైట్లు లేవు, మరి ఎలా అక్కడ జనరేటర్ మళ్ళీ పునరుద్ధరించుతారు? మా నాయకులు అక్కడ తీవ్ర అక్కడ ప్రతిఘటిస్తా ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు నడుపుకుంటారు. మైక్ కట్ చేశారు లోకేష్ ది. అవును, స్టూల్ మీద నుంచి మాట్లాడుతున్నా కూడా ఆ స్టూల్ కూడా లాగేస్తారు. ఇవాళ లోకేష్ గారి స్టూల్ లాగేటటువంటి జగన్ రెడ్డి రేపు తన కుర్చీ లాగేస్తారు. ప్రజలు అది అర్థం చేసుకోవాలి. ఇవాళ నీ కుర్చీ లాగడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ పిరికి పందగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి అప్రజాస్వామిక విధానాలకి ఆయన విధానాలు అవలంబించి ఇవాళ ఒక సైకోలా ఒక నియంతలాగా మారిపోయి ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇటువంటి టాక్టిక్స్ ఉపయోగించినంత మాత్రాన మా సభల్ని సమావేశాలని రోడ్ షోలను అడ్డుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా మా పార్టీకి ఇవాళ ఇద్దరు దళపతుల్లాగా ఇద్దరు కూడా పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నారు ధైర్యంగా. వారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకే మా అడుగు ముందుకే గానీ వెనక్కి పడేటటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ పట్టాభి గారు. ఇక పుల్లారావు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం పుల్లారావు గారు. ఒకటి మన చర్చ